తెచ్చిన నాయకుని పట్టుకుని ఎవడో చిల్లరగాడు ఏదో అంటే అక్షరం పొల్లుగోకుండా అట్లనే రాస్తారా? ఇంత దుర్మార్గం ఇది. వల్ల నేను ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించాలి తెలంగాణ ప్రజలు. మరాఠా ఆత్మగౌరవం పేరు మీద బాల్ ఠాకరే పోరాటం చేసి, మహారాష్ట్రలో మరాఠాలందరికీ కూడా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి, మహారాష్ట్ర లోపల అన్ని రకాల హక్కులు సాధించి పెట్టినటువంటి బాల్ ఠాకరేని మహారాష్ట్రలో ఎవడన్నా వేరే పార్టీ ఒక్క మాట అంటే శివసైనికులు ఊకుంటారా? ఊకుంటారు శివసేన వాళ్ళు? ఏం చేస్తారు శివసేన వాళ్ళు చెప్పాలి. మన వాళ్ళు ఏం చేస్తారు శివసేన వాళ్ళు? తొక్కి తోలు తీస్తారు. కానీ ఇవాళ మనం ఉద్యమంలో ఎట్లుండేది 14 ఏళ్ళు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లుండేది? మనం బాలకృష్ణ ఎట్లుండేటోడు? కేసీఆర్ను ఒక్కడు తిడితే ఏం చేసిండు బాలకృష్ణ? అట్లా ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అన్నాడు. కేసీఆర్ గారిని ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి, ఉద్యమాన్ని ఉద్దేశించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మనం ఎట్లా రియాక్ట్ అయినాం? కానీ ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఓపికతోని, కొంచెం సహనంతోని మన మీద ఓపిక పట్టి మాట్లాడుతుంటే, మంచిగా పద్ధతిగా చెప్తుంటే ఈ పిచ్చి కుక్కలకు అర్థమైతే లేదు మన చేతగానితనం అనుకుంటున్నారు. ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా, సందర్భం వస్తుంది, సమయం వస్తుంది, మిస్టర్ బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు తోలు తీస్తాం, లెక్క లెక్క కట్టి నువ్వు మాట్లాడే ప్రతి పిచ్చి పిచ్చి మాటకు లెక్క లెక్క కట్టి మొత్తం కట్టిస్తాం బిడ్డ. ఏం బలిసిందా బండి సంజయ్? బద్మాష్ సంజయ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా, ఎన్ని దమ్ములు ఎన్ని గుండెలకి బిడ్డ. ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో అంగీలు మార్చిన తీసిగా పార్టీలు మార్చినోడు వాడు కూడా తిడుతుడు కేసీఆర్. నిన్న ఆకమున్న డబ్బు సంచులతో వచ్చి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నా ఇంకొకడు తెలంగాణ.